హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలని చెప్తున్నాను. నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, దానికి సాల్ట్ పెట్టుకుని ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుంటున్నాను. పకోడీ పిండి కలిపేలోపు ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, ఒక స్పూన్ కారం వేసుకున్నాను, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను, కొంచెం తినే సోడా, వంట సోడా అని కూడా అంటారు. ఇప్పుడు జీలకర్ర పలుకులు కూడా వేసుకోవాలి. అలాగే వీటిని అన్నిటిని ఉల్లిపాయలోని తేమ బయటకు వచ్చే వరకు చేతితో కొంచెం చిదుముకోవాలి. చూసారు కదా ఉల్లిపాయలలోంచి వాటర్ ఎలా బయటకు వచ్చేస్తుందో, ఇలా వాటర్ బయటకు వచ్చే వరకు పిసుకోవాలి. అలాగే ఒక కప్పు శనగపిండిని తీసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గుప్పుడు బియ్యం పిండి కలుపుకుంటున్నాను క్రిస్పీగా ఉండడం కోసం. ఇప్పుడు పిండి కలుపుకోవడం రెడీ అయిపోయింది. ఇలాగే ఒక ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదా 2 చుక్కలు వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను 2 చుక్కలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పకోడీ పిండి రెడీ అయిపోయింది, మనం పకోడీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం నూనె వేడి చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు పకోడీలు వేసేసుకుంటున్నాను. చేత్తో వెళ్ళేలా అనుకుంటూ వేళ మధ్య నుంచి వేసుకుంటూ రావాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పకోడీ ఒకవైపు అయిపోయింది, అలాగే రెండో వైపు కూడా తిప్పి వేయించుకుంటూ ఉండాలి. పకోడీ ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు పకోడీలు ఎర్రగా అయిపోయినాయి, తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఆనియన్ పకోడీ ఎలా తయారైపోయిందో. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.